ఈ వీడియోలో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 3/6 ప్లస్ 5/6. ఇచ్చిన ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. ఈక్వల్ డినామినేటర్స్ కలిగి ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అని, డిఫరెంట్ డినామినేటర్స్ కలిగి ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. ఫ్రాక్షన్స్ ని యాడ్ చేసేటప్పుడు డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే వాటిని ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఎల్సీఎం అనేది ఫైండ్ అవుట్ చేయడం అవసరం లేదు. ఈక్వల్ డినామినేటర్స్ కలిగి ఉంది కాబట్టి ఆన్సర్ లో కూడా మనకి డినామినేటర్ లో 6 వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఈ డినామినేటర్స్ కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 6 అండ్ 6, ఈ రెండట్లో కూడా 6 అనేది కామన్ గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 616616. దీని ఎల్సీఎం ఏమవుతుంది, మనకి 6 వస్తుంది. ఈక్వల్ డినామినేటర్స్ గల ఫ్రాక్షన్స్ ని యాడ్ చేసినప్పుడు ఆన్సర్ లో కూడా సేమ్ డినామినేటర్ వస్తుంది. న్యూమరేటర్స్ ని యాడ్ చేస్తే సరిపోద్ది. చూడండి, 3 ప్లస్ 5, హౌ మచ్ 8/6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ ని సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు డినామినేటర్ సేమ్ రాసేయచ్చు, 7. న్యూమరేటర్స్ ని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోద్ది, 6 మైనస్ 2 4, 4/7 ఈజ్ ద ఆన్సర్.